అందరికీ నమస్కారం మిత్రమా మన యోగ సత్సంగంలో ఇంతవరకు మనం ఆక్సిజన్ గురించి వాటర్ గురించి న్యూట్రిషన్ గురించి స్లీప్ గురించి నిద్ర గురించి తెలుసుకున్నాం అయితే ఈరోజు యోగ సత్సంగంలో మనం నెక్స్ట్ యోగా గురించి తెలుసుకుంటున్నాం అసలు యోగా అంటే ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది మన వరకు ఎలా వచ్చింది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా ఏ విధంగా పనిచేస్తుంది అసలు యోగాని ఏ విధంగా చేయాలి దేనిని యోగా అంటారు ఇలా మనకు అనేక రకమైనటువంటి సందేహాలు మనలో ఉన్నాయి మిత్రమా అయితే యోగా అనేది నిజంగా వాస్తవానికి ఐదు వేల సంవత్సరాల క్రితం మనకి మన సాంప్రదాయంలో వస్తుంది దీనిని యాక్చువల్గా గుప్త శాస్త్రం అంటే రహస్యంగా ఉంచేవాళ్ళు యోగాని పూర్వం రోజుల్లో సాధారణంగా అందరికీ అందుబాటులో ఉండేది కాదు ఈ యోగ శాస్త్రం కానీ ఈరోజు మనందరికీ అందుబాటులో వచ్చింది కానీ మనకు అందరికీ అందుబాటులో ఉన్నదాన్ని యోగా అని మనం అనుకుంటున్నాం మిత్రమా పొరపాటు పడుతున్నాం మనందరికీ అందుబాటులో ఉన్నది యోగా కాదు మిత్రమా యోగాలో కొన్ని భాగాలు మాత్రమే ఆసనాలు మనకు అందుబాటులో ఉన్నాయి మీరు యూట్యూబ్ చూసుకున్న ఏదైనా సరే ఆసనాలు ప్రాణాయామ మెడిటేషన్ యొక్క టెక్నిక్స్ మనకి ఇవన్నీ తెలుస్తుంటాయి కానీ అవి యోగంలో ఒక భాగం మాత్రమే కానీ పూర్వం రోజుల్లో గొప్పవాళ్ళు కానీ రాజులు కానీ రాణులు కానీ యువరాజులు కానీ ఎవరైనా గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళ యొక్క జీవితం యొక్క సార్థకత తెలుసుకోవాలి అంటే వాళ్ళ జీవితంలో మార్పు చెందాలి అంటే వాళ్ళు ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి అంటే పరమానందంగా ఉండాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా ఆశ్రమ ధర్మాల్లోకి వెళ్ళి గురువులని ఋషులని మునులని వారి దగ్గరికి వెళ్ళి వాళ్లకు సేవ చేసి కొన్ని రోజులు ఆ తర్వాత వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో అనుగ్రహంతో వాళ్ళు యోగ అనే జ్ఞానాన్ని పొందేవాళ్ళు ఆ విధంగా యోగ నేర్చుకొని ఆ తర్వాత యోగ సాధన చేసి వాళ్ళు ధన్యులయ్యేవారు ఈ విధంగా యోగ పరంపర వచ్చింది అయితే దీనికి మూలం శివుడు అని చెప్తారు అయితే దానిని ఈ యోగ శాస్త్రాన్ని ఒక శాస్త్రీయంగా క్రమబద్ధీకరించడానికి మహర్షి పతంజలి తను వేదాలలో పురాణాలలో ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఈ యోగాని అంతటిని క్రోడీకరించి ఒక శాస్త్రీయంగా తీర్చిదిద్దాడు ఈ విధంగా మనకి యోగా అన్నది పతంజలి మహర్షి రచించినటువంటి యోగ సూత్రాల ద్వారా దాన్నే యోగ దర్శనం అంటారు లేదా పతంజలి యోగము అంటారు ఈ విధంగా మన వరకు వచ్చింది ఈ యోగ శాస్త్రంలో నాలుగు పాదాలు అంటే నాలుగు అధ్యాయాలు ఉంటాయి ఫోర్ చాప్టర్స్ అని చెప్పొచ్చు సో ఈ విధంగా మొదటి పాదము సమాధి పాదము రెండవది సాధనా పాదము మూడవది విభూతి పాదము నాలుగవది కైవల్య పాదము ఇది మీకు తెలిసి ఉంటుంది బహుశా సో సమాధి పాదం అంటే ద స్టేట్ ఆఫ్ మైండ్ మైండ్ని ఏ విధంగా ఈక్వల్ స్టేట్లో ఉంచుకోవాలి సమస్థితిలో ఉంచుకోవాలని చెప్పేటువంటి మార్గాలే సమాధి పాదంలో ఉంటాయి ఇక సాధనా పాదం అంటే ఆ స్థితిని మైండ్ని సమస్థితికి తీసుకురావడానికి కావలసినటువంటి పరిశ్రమ అంటే ఉపాయాలు టెక్నిక్స్ ఇవన్నీ కూడా సాధనా పాదంలో ఉంటాయి ఈ సాధన చేసినప్పుడు మనకి కొన్ని శక్తి లభిస్తుంది దానినే విభూతి పాదంలో చర్చిస్తాడు విభూతి అంటే పవర్స్ ఎలాంటి పవర్స్ వస్తాయి మనకు ఇవన్నీ కూడా మనకి విభూతి పాదంలో ఉంటాయి ఆ తర్వాత కైవల్య పాదము ఈ మనకు వచ్చేటువంటి శక్తుల్ని పట్టించుకోకుండా మన సాధనని కంటిన్యూ చేస్తే గనక మన జన్మకి కావలసినటువంటి సార్థకత లభిస్తుంది అదే కైవల్యము సో ఈ విధంగా ఒక క్రమ పద్ధతిలో శాస్త్రీయంగా మనకి మహర్షి పతంజలి యోగ శాస్త్రాన్ని మన వరకు అందించాడు అయితే దీనిని మనం సంపూర్ణంగా యోగ సాధన చేయాలి అంటే కేవలము మనం చేసే ఆసనాలు మనం చేసేటువంటి ప్రాణాయామము ధ్యానము వీటిని మాత్రమే యోగ అనుకోకూడదు మిత్రమా ఇది యోగంలో భాగం మాత్రమే కానీ మహర్షి పతంజలి తన యోగ సూత్రాల్లో ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని మనకు అందించాడు అదే అష్టాంగ మార్గము లేదా అష్టాంగ యోగము అంటారు ఈ అష్టాంగ యోగం గురించి మనం మరొక సత్సంగంలో తెలుసుకుందాం మిత్రమా ఇప్పటి వరకి అసలు